డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మెదడులో కంతులు, గడ్డలు, ఇవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, అవి వస్తే రోగి ఎలా ఉంటాడు, ఆ విషయాల నుంచి తెలుసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్స్నే మెదడులో కంతులు అంటారు, లేదా ఇంట్రాక్రేనియల్ ట్యూమర్స్ అంటారు. ఇంట్రాక్రేనియల్ ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ మెదడులోని నాడీ కణాలకి సంబంధించిన కావచ్చు. ఈ గడ్డలు అనేవి మెదడులోని నాడీ కణాలు ఉంటాయి కదా, నర్వ్ సెల్స్, ఆ నర్వ్ సెల్స్ ఉంటాయి. మనకు అన్ని సెల్స్ కదా శరీరం అంతాను, మజిల్ సెల్స్, నర్వ్ సెల్స్, ఈ సెల్స్ అలాగని ఆ సెల్స్ నుంచి ట్యూమర్స్ దొరకపోతాయి అన్నమాట. అంచేత మెదడులోని ట్యూమర్స్ మెదడులో నాడీ కణాలకు సంబంధించిన కావచ్చు, మెదడు పొరలకు సంబంధించి కావచ్చు. మెదడు పైన పొరలు ఉంటాయి, పైన జ్యూరా మ్యాటరు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఆ పొరల్లో కూడా ట్యూమర్స్ రావచ్చు, లేదా రక్తనాళాలకు సంబంధించి కావచ్చు. మెదడులో రక్తం మెదడు రక్త సరఫరా చేస్తాయి, ఆ రక్తనాళాల్లో కూడా ట్యూమర్స్ లాగా రావచ్చు. పిట్యూటరీ గ్రంథికి సంబంధించిన ట్యూమర్స్ కావచ్చు, క్యాన్సర్కి సంబంధించిన కావచ్చు, టీబీకి సంబంధించిన కావచ్చు, లేదా పరాన్నజీవులకు సంబంధించిన కావచ్చు. కొన్ని పారాసైట్స్ ఉంటాయి, ఆ పారాసైట్స్ వల్ల కూడా మనకి గడ్డలాగా ఏర్పడతాయి. అలాగే నాడి పండుమైన పొరలు, రకరకాల పొరలు ఉన్న పొరలకు సంబంధించి కావచ్చు. అంటే ఇన్ని రకాలుగా అక్కడ ఉన్నది బ్రెయిన్లో ఎన్ని రకాలేంటి ఆర్గన్స్ ఉన్నాయో, ఎన్ని రకాల భాగాలు ఉన్నాయో, ఆ భాగాలు ఎక్కడైనా సరే ఆ భాగాలకు సంబంధించి గడ్డలు కావచ్చు, వాటి మీద ఉందన్నమాట. వాటి కారణంగా గడ్డలు వచ్చి ట్యూమర్స్ వచ్చి మనకి వచ్చాడు. ఎలా ఉంటాయి బ్రెయిన్లో మెదడులో కంతులు ఏర్పడితే, గడ్డలు ఏర్పడితే, ట్యూమర్స్ ఏర్పడినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి, లక్షణాలు ఏముంటాయని. సాధారణంగా మెదడులో గడ్డలు లేదా ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు ఉదయం లేస్తూనే తలనొప్పి ఉంటుంది, తలనొప్పి అనిపిస్తూ ఉంటుంది. కష్టపడి పని చేస్తుంటే తలని పెరుగుతుంది పైగా, మామూలుగా కొద్దిపాటు తలని లేదు కానీ బ్రెయిన్ని కాన్సన్ట్రేట్ చేసి కొన్ని మరి పని చేయాలంటే మెదడు ఉపయోగించాలి కదా, మెదడు ఉపయోగించే కానీ మరి పని చేయలేము కదా. అంచేత మెదడు పనిచేసి ఒక ఆఫీసర్కి ఆఫీస్కి వెళ్ళాలి, ఒక క్లర్క్ ఉన్నాడు, ఒక ఆఫీస్ ఉన్నాడు, అక్కడ వెళ్ళి పనిచేస్తుంటే తలనొప్పి ఎక్కువైపోతుంది. మా ఇంట్లో కూర్చుంటే అంతగా ఉండదు, తలనొప్పి కొద్దిగా ఉంటుంది. అంచేత పని చేస్తుండే, అలాగే దగ్గినా తుమ్మినా తలనొప్పి ఎక్కువంది. గట్టిగా దగ్గరకోండి తలనొప్పి జుమ్ము ఉంటుంది, గట్టిగా తుమ్మిన కొన్ని జుమ్ము ఉంటుంది బ్రెయిన్లో, చాలా విచిత్రంగా ఉంటుంది, బాధకు చాలా బాధగా ఉంటుంది. అంటే ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఏంటంటే ఏమైనా బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నాయా, ఎందుకు ఇలా చూడాలి. ఇక ఉన్నటువంటి ఒక్కసారిగా వాంతులు అవుతాయి వాళ్ళకి, ఇలా మామూలుగా ఉంటారు ఒక్కసారి. ఎలా ఉంటే ఒక బక్కెట్ నీళ్ళు వెలకపోస్తే ఎలా ఉంటుందో చూడడానికి, ఆరుగైన వాంతి ఎలాగా ప్రొజెక్టర్ వాంతి ఒక్కసారి వెళ్ళిపోయి ఎంత బయటకు వచ్చేస్తుంది, కడుపులో కడుపులో ఒక్కసారి మామూలు వాంతి వచ్చినా కొద్ది 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 కొద్దిగా అవుతుంది. ఇక ఎలాగైతే బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళకి బక్కెట్తో వెలకపోసేయడం లేదు, అది నీళ్లు కావచ్చు మరుగుడు కాదు, వాళ్ళకి బక్కెట్తో వలకపోసేస్తే ఎలా ఉంటుందో అలాగా ఒక్కసారి ఒక ఊపిన కడుపులంతా బయట బయటకు వచ్చేస్తుంది. దాంతో ఒకటి ఆ రకమైన వాంతి పెట్టి మనం ఈ తలనొప్పి కానీ ఎంతైనా బ్రెయిన్లో ట్యూమర్స్ వల్ల కావచ్చు అనేది తెలుసుకోవాలి. చెంబుతో నీళ్లు వెలకపోసినట్లు ఒక్కసారి నోట్లోంచి నీళ్లు నోటిని బయటపడతాయి, కంటి చూపు త్వరితంగా మందగిస్తుంది. బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్న వాళ్ళని గుర్తించండి, ఇవి చాలా స్పీడ్గా వరుసగా కొద్ది రోజుల్లోనే కొద్ది వారాల్లోనే కంటి చూపు తగ్గిపోతుంది, బాగా తగ్గిపోతుంది. అది దాని గురించి మనం చెప్పచ్చు అన్నమాట. అందరితో కూడా ప్రపంచం కొంతమందికి బ్రెయిన్ బాగా బ్లైండ్నెస్ వచ్చేస్తుంది, జ్ఞాపశక్తి మందగిస్తుంది. మరి బ్రెయిన్ ఎంత అదే కదా, జ్ఞాపశక్తి అయిపోతుంది, తెలివిదాటి తగ్గిపోతాయి, బాగా మగతగా ఉంటుంది. దాని కొందరికి మగత కోమలకు మగత వల్ల కోమలోకి వెళ్ళిపోతారు, చివరికి కోమలు ఫిట్స్ వస్తాయి, కోమాసు మగతూసి పక్షవాతం కూడా రావచ్చు. కొందరికి ఈ బ్రెయిన్లో ట్యూమర్స్ ఉన్నప్పుడు భ్రమలు భ్రాంతులు పెరుగుతుంటాయి, చాలా కామన్, దట్ వెరీ కామన్. ఏవో హాల్యూసినేషన్, నాకేదో కనబడుతున్నాయి, లేదు వినబడుతున్నాయి, వినబడుతున్నాయి కనబడుతున్నాయి అంటుంటారు, నాకెవరు చేస్తున్నారంటారు, అవి ఎవరు మనుషులు అంటాడుతంటారు, నా కత్తులతో పోవడానికి వస్తారంటాడు, కానీ ఉండదు అక్కడ. రకరకాల భ్రమలు భ్రాంతులు కలుగుతుంటాయి,
ఇవన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ యొక్క బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయి. అయితే ఇతర వ్యాధుల్లో కూడా ఉంటాయి, కానీ బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న కూడా ఈ రకమైన లక్షణాలు ఉంటాయి. ఇతర సైకాట్రిక్ డిసీజ్లు కూడా అంటూ ఉంటాయి. అచేత దాని గురించి చూసుకో. ఇక నిర్ధారణ ఎలాగా, బ్రెయిన్ ముందు బ్రెయిన్కి ఎక్స్రే తీయచ్చు, మన తలకి స్కల్ ఎక్స్రే తీయాలి, అలాగే ఎంఆర్ఐ తీయచ్చు. ఎంఆర్ఐ తీస్తే ఎంఆర్ఐ అంటే ఈ ఎంఆర్ఐ వల్ల ఎంఆర్ఐ బ్రెయిన్ హెడ్ అండ్ బ్రెయిన్ తీస్తే దాండం వస్తుంది. సెరిబ్రల్ యాంజియోగ్రఫీ ఈజీ, అలాగే బ్రెయిన్కి బయాప్సీ కూడా తీసి దాన్ని నిర్ధారణ చేసి చేయొచ్చు అన్నమాట. ఆ రంగా బ్రెయిన్లో ఏమైనా ఉందా లేదా అని నిర్ధారణ చేస్తే మనకు తెలుస్తుంది. ఎలా మరి బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటే ఎలాగా, ఈ రోజున న్యూరో సర్జరీ బాగా అడ్వాన్స్ అయింది, బాగా ప్రగతి సాధించింది. అంటే న్యూరో సర్జరీ ద్వారా ఆ బ్రెయిన్లో కంతిని తొలగించవచ్చు, అలా రేడియో థెరపీ ద్వారా కూడా దాన్ని బ్రెయిన్లో కంతిని మనం మార్చేయచ్చు. కీమోథెరపీ క్యాన్సర్ లాంటి క్యాన్సర్ గడ్డలు కూడా ఉంటాయి, కీమోథెరపీ ద్వారా కూడా తగ్గించు. అంచేత మనకు చెప్పిన లక్షణాలు బట్టి ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కాంటి ఎంఆర్ఐ తీయించేసుకుంటే తెలుపుది మొదట్లోనే ఓ పెరిగిపోయి కాదు అంటే మొదట్లోనే చూపించేసుకుంటే చాలా బ్రెయిన్కి సంబంధించి చేస్తే సింపుల్గా సర్జరీ ద్వారా కానివ్వండి, రేడియేషన్ ద్వారా కానివ్వండి, వీటి ద్వారా తగ్గించేసి కొంత క్యాన్సర్ కింద కూడా అవుతాయి కదా. అలాగే రకరకాల ఇతర పరిస్థితులు కూడా ఉన్నాయి చెప్పుకున్నాం కదా, అంటే దాని వెంటనే చికిత్స చేసి సరిచేయచ్చు. అంతే ఈ రోజు నుంచి వయసు అభివృద్ధి చేయడానికి కూడా ఇంకా బ్రెయిన్లో ట్యూమర్స్ని నిర్లక్ష్యేసి చివరికి చావు మీద తెచ్చుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. మరో ముఖ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు, మరి నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.